ఇయర్స్ ప్లేయర్స్ తో గేమ్స్ ఆడుతున్నారా? వాళ్ళ ఫ్యూచర్ తో ఫుట్బాల్ ఆడేస్తున్నారా? ఆంధ్రాకు ఆడబోనంటూ క్రికెటర్ హనుమ విహారీ స్టేట్మెంట్ ఇవ్వడం క్రీడా రంగాన్ని కుదిపేసింది. అందుకే విహారీకి జరిగిన అవమానం ఏంటి? తెర వెనుక చక్రం తిప్పిన ఆ నేతాశ్రీ ఎవరు? టీమిండియా బ్యాటర్, ఆంధ్ర జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీంలో ఉన్న రాజకీయ నాయకుడి కొడుకుపై అరిచారనే కారణంతో సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించారు. ఇక జీవితంలో మళ్లీ ఆంధ్ర జట్టు తరపున ఆడబోనన్నాడు. రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర ఓటమి అనంతరం ఇన్స్టాగ్రామ్ లో ఈ కామెంట్స్ చేశాడు విహారీ. రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో ఆంధ్ర కెప్టెన్ గా విహారీ బరిలోకి దిగాడు. అయితే బెంగాల్తో మ్యాచ్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలు వదులుకున్నాడు. బ్యాటర్ గా మాత్రమే జట్టులో కొనసాగాడు. ఓ పొలిటికల్ లీడర్ ఒత్తిడి కారణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనపై వేటు వేసిందని విహారీ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో గాయంతో కూడా ఎడమ చేతితో బ్యాటింగ్ చేసిన వ్యక్తి కంటే, గత 7 ఏళ్లలో 5 సార్లు ఆంధ్రాను గెలిపించిన ప్లేయర్ కంటే, భారత్ తరపున 16 టెస్టులు ఆడిన ఆటగాడి కంటే పొలిటికల్ లీడర్ కొడుకు వైపే అసోసియేషన్ మొగ్గు చూపిందన్నాడు విహారీ. ఇది చాలా ఇబ్బందికరంగా ఉందన్నాడు. అయితే ఆటపై జట్టుపై ఉన్న ప్రేమతోనే ఈ సీజన్ ని కొనసాగించినట్టుగా ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు విహారీ. ఆటపై ఉన్న ప్రేమ, జట్టును గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ సీజన్లో కొనసాగానన్నాడు విహారీ. ప్లేయర్లు ఏం చెప్పినా అసోసియేషన్ వింటుంది, కానీ వాటిని బయట పెట్టకపోవడం విచారకరమన్నారు. ఆత్మగౌరవం కోల్పోవడంతోనే ఆంధ్ర తరపున ఆడకూడదని నిర్ణయించుకున్నట్టుగా ఆయన చెప్పారు. విహారీ ఆరోపణలు చేసింది తనపైనే అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు ప్లేయర్ పృథ్వీరాజ్. విహారీ చెప్పేదంతా అబద్ధమన్నాడు. ఆట కంటే ఎవరు గొప్ప కాదని, అయితే ఆత్మగౌరవం మాత్రం చాలా పెద్దదన్నాడు. వ్యక్తిగత దాడులు, అసభ్య పదజాలం ఏ వేదికలోనూ ఆమోదయోగ్యం కాదన్నాడు. ఫైనల్ గా ఎవరైనా సానుభూతి గేమ్లు ఆడుకోవచ్చన్నాడు పృథ్వీరాజ్. మొత్తానికి విహారీ నిర్ణయం ఆంధ్ర క్రికెట్లోనే కాదు, రాజకీయంగానూ దుమారం రేపుతోంది.